హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ అయితే నిన్న మనందరం చూసాము. లైవ్ టెలికాస్ట్ కూడా ఆల్రెడీ రన్ అవుతూ ఉంది. అయితే ఈ వీక్ అంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్లో ఎవరు ఉన్నారు, అసలు నామినేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఫస్ట్ డే హౌస్లోకి 14 కంటెస్టెంట్స్ని మాత్రమే పంపించారు, మిగతా వాళ్ళని పంపిస్తారా లేదా అన్న డౌట్ అయితే అందరికీ ఉంది. కానీ ఖచ్చితంగా ఇంకొంతమంది కంటెస్టెంట్స్ అయితే తప్పకుండా హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు. ఈ డౌట్స్ అన్ని క్రియేట్ చేయాలని చెప్పే బిగ్ బాస్ టీమ్ అనేది ఇక్కడ ప్లాన్ చేసింది. ఎందుకంటే ఈ సీజన్ ఉల్టా పల్టా అన్నారు కాబట్టి ఏదో ఒక టెన్షన్ అయితే పెట్టాలి అని 14 కంటెస్టెంట్స్ని పంపించడం జరిగింది. ఇక కంటెస్టెంట్స్ అందరూ సాటర్డేనే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి సండే అయితే నామినేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రాసెస్ వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచి వారిని ఇద్దరి నేమ్స్ని నామినేట్ చేయమని అడగడం జరిగింది. సో ఈ విధంగా నామినేషన్ ప్రాసెస్ అయితే జరిగింది. సో టోటల్గా 8 కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అయ్యారు. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే ఇప్పుడు చూసేద్దాం. ఇక ఫస్ట్ అయితే గౌతమ్ కృష్ణ. ఇక్కడ నామినేట్ అయిన అందరిలో కల్లా ఎక్కువ ఓట్స్ వచ్చింది గౌతమ్ కృష్ణకే. నెక్స్ట్ షకీలా, షకీలా కూడా ఫస్ట్ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రిన్స్ ఎవార్ కూడా నామినేట్ అయ్యాడు. సో తననైతే ఎక్కువ మంది షర్ట్ లేకుండా తిరుగుతున్నాడనే నామినేట్ చేస్తుంటారని నా ఒపీనియను. మీ ఒపీనియన్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక ఈ వీక్ శోభా శెట్టి కూడా నామినేట్ అవ్వడం జరిగింది. అలాగే రతిక కూడా ఫస్ట్ వీక్ నామినేషన్లో ఉన్నారు. ఫస్ట్ ఎపిసోడ్తోనే ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ ఉన్నారు రతిక. సో ఈ వీక్ తన ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక సింగర్ దామిని కూడా ఫస్ట్ వీక్ నామినేట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ కిరణ్ రాథోడ్ కూడా నామినేట్ అయ్యారు. ఇక లాస్ట్ నేమ్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ కూడా ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నారు. సో ఈ వీక్ మీ ఓట్ ఎవరికనేది మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.